నీ ఊరు పెద్ద ఎక్కడయ్యా రమ్మని చెప్పు. అదిగో వస్తున్నారండి. రావయ్యా వీరాస్వామి రా. ఏంటి జనాలను వేసుకొచ్చావు? కొంపదీసి మా ఊరోళ్ళు మీ ఊరొచ్చి ఏమైనా గొడవ చేశారా ఏంటి? అట్టాడితే ఏం లేదు గాని నీళ్ల సమస్య గురించి మాట్లాడడానికి వచ్చాం. సరే సరే రా, టీ తాగుతూ మాట్లాడుకుందాం. సుబ్రహ్మణ్యం అందరికి టీ లేరా? నాకు ఒక టీ పొడి మార్చేరా. మేము ఇక్కడికి వచ్చింది టీ తాగడానికి కాదు. మీ ఊరోళ్ళంతా మా ఊరొచ్చే మంచినీళ్ళు తీసుకెళ్లటం వల్ల మాకే మంచినీళ్ళ కరువు వచ్చేటట్టుందయ్యా. దయచేసి మీ ఊరోళ్ళనే మా ఊరికి మంచినీళ్ళ కోసం రావద్దని చెప్పండి. అట్టా మాట్లాడితే ఎట్టాగయ్యా? మా ఊరు మంచినీళ్ళ బావిలో పూర్తిగా నీళ్లు ఎండిపోయినాయి. ఏడ తవ్విన ఉప్పు నీళ్లు పడుతున్నాయి. అందుకే కదయ్యా మీ ఊరు వచ్చి తెచ్చుకుంటుంది. తాగడానికే కదయ్యా తెచ్చుకుంటుంది. అది కూడా కాదంటే ఎట్టగయ్యా? మా ఊరు బావిలో కూడా నీళ్లు అడిగట్టుపోతున్నాయి. ఇంకొన్నాళ్ళు పోతే మాకు నీళ్ల కరువు వస్తుంది. ఇంకెక్కడైనా తెచ్చుకోండి. అయ్యా అన్నదమ్ముల్లో ఉంటున్న వాళ్ళం, మీరే మాకు మంచినీళ్ళు ఇవ్వకపోతే పక్క ఊరు వాళ్ళు మంచినీళ్ళు ఇస్తారా? మీకోసం జాలి పడితే మా బావులు ఎండిపోతాయి, మేము ఎక్కడికి వెళ్ళాలి? మాత్రం మీ ఊరు నీరంతా మా ఊరు మీదుగా వదులుతారు. నీళ్ల కరువు వచ్చి కాసిన నీళ్లు అడిగితే లేవంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? న్యాయం ధర్మం అంట మాట్లాడితే మర్యాద దక్కదు. మరి ఇక మీదట మీ ఊరోళ్ళు మా ఊరు నీళ్ళ కోసమని వస్తే గొడవలు అయిపోతాయి. మరి ఇప్పుడే చెప్తున్నా. పెద్ద ఆయన నీళ్లు ఇస్తున్నాం కదా అని పొగరుగా మాట్లాడబాకండి, తగ్గి మాట్లాడండి. ఆగండి ఆగండి, ఊరుకోండి, మాట్లాడుతున్నాం కదా. ఏదో గొల్ల మీరు ఎదురు ఆడింది. ఏం జరుగుద్దో అయ్యాము? ఏందిరా అనా, మన ఊరోళ్ళు మంచినీళ్ళ గురించి తెరిచేస్తున్నారనా? ఏందదే నీళ్ళ గురించి అన్నా? పోరా నీ రా. చూడండి అయ్యా, నీళ్ళ సమస్య గురించి మనం మాట్లాడుతుంటే ఆడి సమస్య గురించి వెళ్ళిపోతున్నాడు. ఇదిగో చూడు ఏలాసామి, మాకు కూడా రోషం ఉంది. మీ చేత ఇన్ని మాటలు అనిపించుకున్న తర్వాత మీ ఊరు నీళ్ళు తాగడం కన్నా గొంతి అండగట్టుకుని సావడమే మేలు. ఇక మీద మా ఊరు కాకులు గద్దలు కూడా మీ ఊరు నీళ్లు తాగవయ్యా, బయలుదేరండి. ఆ టన్నర్ బాగుంది, వస్తాం. పదండి పోదాం అయ్యా. అయితే మనం మంచినీళ్ళ కోసం ఎట్ట వెళ్ళాలి? తొందరలోనే మనం అందరం కలిసి ఇంకో బావి తవ్వుకుందాం. అప్పటి వరకు 4 మైళ్ళు దూరమైనా సరే తిమ్మాపురం చెరువుకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుందాం. బాబండ్రా మీ గోళ, అయ్యగారు చెప్పిందే నిజం. ఒరే ఎలమందా అయ్యా, నీళ్ల మంత్రం వేసి ఆచార్య ఎక్కడ ఉన్నాడు చూసి ఎంట పెట్టుకుని తీసుకురా. పో అట్టగానండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి అందరూ పనులు చూసుకోండి. నా నీ దెబ్బకు తట్టుకోలేక ఎద్దు టపా టపా అని పాడేసిందన్నా. అమ్మాయిలందరూ నన్నే చూశారన్నా. ఏందే నిన్ను చూశారన్నా? అన్నా నేను వెళ్ళి చిన్న పని చూసుకొని వస్తాను, ఈలోగా నువ్వు వెళ్ళి నీ పని చూసుకొని వచ్చేనా? వచ్చి జరిగే చూడరా. అవును, ఆడ పెద్ద రామంజన యుద్ధం నాటకం జరుగుతుంది, వచ్చి చూడాలంట. అన్నా నీ పొట్టి పెద్దవాళ్ళు వెళ్ళే చోటికి నా లాంటి చిన్నపిల్లలు రాకూడదన్నా, వస్తే జ్వరం వచ్చి ఈకైపోతావన్నా. మూసుకొని రారా. ఆడదాకా రావడం, గేట్ బయట కాపలా కాయటం, ఇది ఒక బతుకేనా? 7 గంటలు వాడా రానా. నువ్వెళ్ళనా, నువ్వు వచ్చేదాకా ఆడ నిలబడి కాపలా కాస్తాను. ఇదిగో ఎద్దురాజు, లోపలికి వెళ్తే వెళ్ళావు గాని ఓ తొడుగు తీసుకుని పో, ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయంట. రే, నాలుగుకి తొడుగేసుకుని తేనె నాకితే రుచేం తెలుసుద్రా. మంచి లాంటి బాడీరా, దేనికి చెల్లించదు. నీకేందన్నా ఇజ్జరింపించన్నా, ఎల్లు వాచ్మెన్. సావిత్ర రావయ్యా. ఏ రాజు, ఎవరు కావాలి? నీ అక్కే యాడుంది? అదే ఇవాళ అక్కకి ఏదో పెద్ద పార్టీ దొరికింది. సావిత్ర ఆ లేదయ్యా, ఈ గదిలో ఉంది. సేయ్ తలుపు తీసి పక్కనాడి. ఎవర్రా వాడు? నీ అమ్మ. ఏయ్ నువ్వు కొంచెం సేపు కూడా ఓర్చుకోలేవా? నీ వల్ల పెద్ద పార్టీ పోయింది. పార్టీయా? ఎవడే పెద్ద పార్టీ? ఈ చుట్టుపక్కల నేనే. లోపల ఏం జరుగుతుందో, ఏ టైప్ లో జరుగుతుందో, ఈ ఎద్దుకి నేనే కాపలా, ఈ డెబ్బ ఇటు చేసే పనికి నేనే కాపలా, నా బతుకంతా కాపలా గయటం అయిపోయింది. దేవుడా, గేట్ కాపలా, సాల్ రోజులు మించి నాకు డౌట్ ఉందిరా. లోపలికి ఒకటి ఎల్లంగానే ఓ రాయి తీసి పక్కన పెడతావు కదా, ఏందిరా ఇసయం? ఒక్కొక్క రాయి ఒక్కొక్క పాపాని గుర్తు. ఇందులో నీ రాయి కూడా ఉందా? నా రాయి ఏంది, అందరు రాళ్ళు ఉన్నాయి. నా రాయి మాత్రం ఉండనే ఉండదు. ఇది అవకాశం దొరకని వాళ్ళు చెప్పే మాట. సరిగ్గా చెప్పావు గేట్ కాపలా, నాకు ఛాన్స్ దొరికేది ఎప్పుడు, నా రాయి పడేది ఎప్పుడు. దేవుడా, ఇదిగో డబ్బులు ఇచ్చి కదలు. ఎందుకు? నిన్ను సుఖపెట్టినందుకు. నేనే నిన్ను సుఖపెట్టానే, నువ్వే నాకు డబ్బులు. అన్యాయంగా మాట్లాడకయ్యా. నా ఎద్దును దాటిస్తే 50 రూపాయలు ఇస్తారే, అదే నేను చేస్తే తీసుకోరా? నా పసుపు ఎక్కుంటానంటయ్యా. గొంతు పిసికి చంపేస్తానే. నాతో ఎట్టుకుంటే ఈ ఊళ్ళోనే ఉండవు. నోరు మూసుకుని నేను వచ్చినప్పుడల్లా నాతో పడుకోవే నీ తల్లి. ఒరే నీచుడా, ఒళ్ళమ్ముకుని సంపాదించుకున్న డబ్బు లాక్కుపోతావా? నువ్వు మామూలుగా చావో, పురుగులు పడి చూస్తావురా. ఏయ్ ముసల్దానా. అమ్మో రానాయనా, వచ్చావా? అన్నం పెట్టనా? పెడుతుంగా ముందు కూకో.
రోజు ఏం పీకుతున్నావు ఏం సంపాదిస్తున్నావు అని తెగ నసబెడుతున్నావు కదా ఇదే నేను సంపాదించింది నీ కొడుకు సంపాదించింది ఏసుకోయా ఒరే ఇది నిజంగా బంగారపు తినట్రా మరేందే ఇతర అనుకున్నావా నీ మొగుడు కూడా ఇంత పెద్ద గొలుసు సేపించున్నాడు కదా మూసుకుని అన్నం పెట్టు ఇదిగో పెడతనా అందంగా ఉన్నావేమో బాబు ఊరుకోరా సిగ్గేస్తుంది ఇప్పుడే ఎట్టున్నావంటే ఆ వయసులో ఇంకెట్టు ఉండుంటావు ఊరోళ్ళందరికి పిచ్చెక్కించేసి ఉంటావు కదా అయ్యన్ని ఇప్పుడు ఎందుకు లేరా మన ఊళ్ళో బాయిదవ్వాలని ఊరు జనమంతా నిర్ణయం తీసుకున్నారు మంచినీళ్ళు ఏడబడతాయని టెంకాయ మాత్రం కూడా ఏ చూశారు అన్నా ఏడు తవ్వితే మంచినీళ్ళు పడతాయన్నా ఈ చోట్లనా అవునన్నా ఇదిగో పెద్దమ్మ ఏంది నాయన ఈడ బావి తవ్వితే మీ ఎదురాజు ఒప్పుకుంటాడా ఇక్కడ మంచినీళ్ళు దొరకట్లేదని ఏ పిల్ల మన ఊరోళ్ళం చేసుకోవటానికి ఒప్పుకోవట్లేదు రేపు నీకు పెళ్ళవ్వాలా పిల్ల పాప కలగాల అందుకనే మన ఇంటి వెనకాల బావి ఉంటే మనకి మంచిదే కదయ్యా నువ్వేమన్నావు మా అబ్బాయినో మాట అడిగి ఇస్తానన్నానయ్యా నీ అవ్వ మొసల్దాన ఎంత పొగరే నీకు మొసల్దాన్ని పట్టుకొని అట గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు ఏంద్రా నీకు పొడుచుకొస్తుందేంద్రా నువ్వు ఎవరిదా ఉంచుకున్నావా ఏమయ్యా అలా మాట్లాడతావేంటి ఊరు మంచి కోసమే కదా అడిగింది ఈ ఊరు నాకేం చేసిందిరా ఈ ఊరోళ్ళకి నేనెందుకు నా సోటి అర్రా తాగడానికి నీళ్ళు లేక దప్పికితో చస్తున్నావా దప్పికేస్తుందా బాగా దప్పికేస్తుందా నీకు దప్పికేస్తే ఆడు బోస్తాడు నువ్వు తాగు ఆడికి దప్పికేస్తే నువ్వు పోయి ఆడు తాగుతాడు బాయిలు తవ్వుతారంట బోరింగ్ లేస్తారంట నీ అవ్వా తల్లిని పట్టుకుని ఇట్ట కొట్టాడేంది మారట అదవా ఓం హ్రీం క్లీం అహంకాళి సామే మా వాడు నా మాట వింటలేదు నోటుకు వచ్చినట్టు తిడుతున్నాడు చేతికి ఏది దొరికితే దాంతో కొడుతున్నాడు నువ్వే ఎట్టాగైనా వాడిని ఒక దారికి తీసుకురావాలంటావా అయ్యో అంత పని చేయమాకండి సామి వాడు నా మాటిని బుద్ధిగా నడుచుకుంటే అంతే చాలు మార్చేయమంటావా ఓం హ్రీం కాళీ నీకేం కావాలి బిడ్డ నీ ప్రాణాలు కావాలరా శాతపడి చేస్తామంటారా నీ పాట సూపర్ గా ఉందిరా ఎవరు పాడారు ఏ సినిమాలో అది మన చిరంజీవి సినిమాలోదిరా ఇళయరాజా గారి మ్యూజిక్ రోజుకి నాలుగు ఆవులు అయ్యి ఫ్రెష్ గా ఎదకొచ్చిన ఆవులు పెట్టి పుట్టేవరా బసవా ఇదిగో ఎదురాజు ఆరు నెలలుగా నీ ఎదు చేత దాటిస్తున్నానయ్యా ఇంతవరకు ఫలితం కనపడలేదు నీ ఆవు గొడ్డు మొద్ద ఉంటది నా బసవుడు దాటితే ఎదురులేదు దున్నితే తిరుగులేదు ఇక్కడికొచ్చి గొడవ చేస్తావా ఇంత మంది ముందు నన్ను అవమానం చేస్తావటే నన్నే కొడతావట్రా కొంపకి నీకు మూడింది సచ్చినాడా ఆటపడే సమయంలో వచ్చి నసపెడతాంది అన్నా నలుగురిలో పెళ్ళాన్ని పట్టుకుని తిట్టకూడదా దాని గురించి నీకు తెలవలేవయ్యా నువ్వు చీట్లు పంచు పోయా ఈరోజు ఎవరు మొహం చూశానో ఏంటో ఆట పడలేదు నా పెండాకుడు పడలేదు వస్తాను అన్నా మంది దెబ్బలంకే కదూ అవును మన ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నా నేను నా పెళ్ళాము ఇద్దరు పిల్లలు మన పిల్లలకు మంచి ఏట మోసం తీసుకెళ్దాం నువ్వే గెలిచావో
ఇదిగో అన్న వేసుకో అన్న ఖాతాలో రాసుకో ఇచ్చేది లేదు సచ్చేది లేదు రాసుకుంటే ఎంత రాసుకోపోతే ఎంత ఏ మోసరా ఏట మోసం గొడ్డు మోసం పంది మోసం నీది చాలా గొప్ప మనసయ్యా ఓడిపోయినా మంచోడి దగ్గరే ఓడిపోయాను గర్వంగా ఉందయ్యా చాలా గర్వంగా ఉంది